నకిలీ పత్రాలతో పొలం కాజేసే ప్రయత్నం, విశ్రాంత ఉద్యోగి కుటుంబంపై బెదిరింపులు, వరికోతను అడ్డుకున్న వైనం, పశ్చిమ గోదావరి జిల్లా మాజీ కలెక్టర్ అన్నదండలు, కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం గ్రామంలో పెద్దాపురానికి చెందిన విశ్వనాథం పరదేశికి 11 ఎకరాలు భూమి ఉంది. ఆ భూమిలో 3 ఎకరాల భూమిని పక్క రైతు బిక్కిన సూర్యభాస్కర్ ప్రభాకర్ రావు ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడని, అడిగినందుకు వాళ్లపై దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని వాపోయారు. నకిలీ పత్రాలు సృష్టించి తమ భూమి కాజేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడని భాస్కర ప్రభాకర్ రావు అల్లుడు పశ్చిమ గోదావరి జిల్లా మాజీ కలెక్టర్ అయినటువంటి కాటంనేని భాస్కర్ రావు అండదండలతో నకిలీ పత్రాలు సృష్టించారని, ఈ విషయం గ్రామంలో అందరికీ తెలిసినా తమకు న్యాయం చేయాలని పరదేశీ కుటుంబం కోరుతుంది. ఇదే భూమిలో వరి పంటను తీసుకువెళ్తుండగా సూర్య భాస్కర ప్రభాకర్ రావు అధికారులతో అడ్డుకునే ప్రయత్నం చేశారని, తమకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. నా పేరు ఉండవేల నారాయణమూర్తి. నేను 2013 నుంచి 18 వరకు ప్రెసిడెంట్ చేశాను ఇక్కడ. నా ప్రెసిడెంట్ చేసే కాలంలో ఇది సమస్య, ఈ భూమికి సంబంధించిన సమస్య నా దృష్టికి వచ్చిందండి. కొత్త ఇదేంటంటే సెల్లూరు మున్సూర్ గారు అండి ఫస్ట్. ఇది సెల్లూరు మున్సూర్ గారు అయితే తర్వాత ఏం చేశారంటే మా ఊరైన మల్లెడ పాపారావు గారు అన్న ఆయన 11 ఎకరాలు కొనుక్కున్నారు. బిక్కిన వెంకటరాజు గారు అన్న ఆయన 9 ఎకరాలు కొనుక్కున్నారు. ఈ భాస్కర్ గారు 10 ఎకరాలు 88 సెంట్లు కొన్నారు. ఈ 10 ఎకరాలు 88 సెంట్లకి ఆయన ఏం చేశారంటే 13 ఎకరాలు 88 సెంట్లకి రిజిస్టర్ చేయించుకున్నారు. ఆ 3 ఎకరాల గురించి ఏంటంటే ఈ మేష్ట్రా దాంట్లో ఎంతో కొంత ఆక్యుపై చేయాలన్న లెవెల్కి వచ్చారు ఫస్ట్. ఈ దానికి ఎలాగంటే మీకు 16 కొంచాలు కావాలని ముందు అది నా దృష్టికి వచ్చింది. నా దృష్టికి వస్తే నేనేం చెప్పానంటే ఏమండి మీకు మనం అన్యాయంగా వెళ్ళొద్దు, మన సోదరీసు వాళ్ళు చూస్తేనేమో వేరే ఊళ్ళు వాళ్ళ బీసీలు, అందువల్ల మనం న్యాయం చేయాలంటే మీ భూమి కొలిచేద్దారు ఆ భూమి కొలిచేద్దారే అని కొలిపించు. కొలిపితే మేష్టర్ కరెక్ట్గా 15 సెంట్లు తక్కువ 11 ఎకరాలు ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళేదాడు అయితే సరిపోతలేదు. అంతే ఇంకెందుకు మనకు గొడవలు ఉన్న లెవెల్ మాట్లాడి ఈ లోపల అనుకోకుండా కోర్టులో గొడవలు ఉన్నాయి కదండి. ఆ కోర్టులో గొడవలు అలా జరుగుతున్నాయి. ఈ లోపల వాళ్ళ అమ్మాయి వెస్ట్ గోడవల కలెక్టర్ గారు భార్య ప్రభాకొందన మా ఊరు దత్తం తీసుకుందండి. దత్తం తీసుకుంటే ఆవిడకి ఏంటంటే ఆవిడ ఎంత చేయకు నన్ను ఏంటంటే మా నాన్నగారికి సపోర్ట్ చేయండి ఈ సీన్ విషయంలో. వాళ్ళు చూస్తే అదర్ కాస్ట్, మనం చూస్తే సౌదరీసు, అందువల్ల న్యాయం చేయండి, మా నాన్నగారికి సపోర్ట్ చేయండి అని చెప్పింది. అదేటమ్మా మీ మనం ఒకటైనా న్యాయం చేయాలి. అందువల్ల నేను మీ నాన్నగారి తరపున రాను, నేను ఎంతసేపు న్యాయం ఉన్నా చెప్పి ఉంటామని న్యాయం చెప్పామండి. చెప్తే దానికి ఏం చేసిందంటే ఆవిడ 2017లో వాళ్ళ డ్రైవర్తో నా మీద కేసు పెట్టించింది. కేసు పెట్టిందా కేసు ఏమైందా 2021లో నా నేను ఏ దీంట్లో సంబంధం లేదు కొట్టిపారేశారు. ఇప్పుడు ముమ్మాటికి మేస్టర్ దండి మేము అందరం కూడా న్యాయంగా ఉందనేసే మేము సౌదరీసైనా మేస్టర్ దగ్గర వచ్చి న్యాయం చెప్తున్నాం. దీని రైతు కూడా ఒక దళిత సోదరుడు, డబ్బులు పైసా కష్టపడి కూడబెట్టి చేతికొచ్చిన పంటను కోసుకోకుండా అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి ఏం సంబంధం అండి? ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఉండాలి కదా. దాని సంగతి డాక్యుమెంట్స్ క్లియర్గా నా దగ్గర ఇవ్వ ఉన్నాయని డాక్యుమెంట్ చూపించినప్పుడు నాకు తెలియదండి అవతల ఎవరన్నా నేను చూడలేదు. జస్ట్ నాకు ఫోన్ కాల్ చేశారంటే నేను చాలా బాధ్యతగా వచ్చేసానండి. ఇక్కడ ఏదైనా గొడవతున్నాను ఒక్కడికి ఎవడైనా మీరు ఇచ్చి చెప్పేది ఎవడైనా వాళ్ళ తరపు ఎవడో లేడు ఇక్కడ. అంటే భూమిని కష్టపడి పెట్టుబడి పెట్టి పండించుకుని చేతి కోసుకుంటే డిస్టర్బ్ చేస్తే ఏదో రకంగా అది రాజీ పడి అది భూమి వాళ్ళకి ఇచ్చేస్తారన్న ఉద్దేశంతో ఆయన ఎవరో మాజీ కలెక్టర్ వాళ్ళు ఆయన అల్లుడు భాస్కర్ రావు అది ఒక నెపంగా చూపించి చాలా దౌర్జన్యంగా వీళ్ళ తిరిగి వీళ్ళ తరపున డిపార్ట్మెంట్ ఉండి కేసు కట్టవలసి పోయి వాళ్ళ తరపున ఒత్తాసు పలుకుతూ ఇక్కడ బలవంతంగా పని ఆపేశారు. వీళ్ళంతా పనిచేసుకునే వాళ్ళు అందరూ వచ్చి ఈ రోజు ఇక్కడ ఆగారు. మరి ఏంటి ఎక్కడ న్యాయం? పైగా మాది రాబోయే ప్రభుత్వం అంటున్నారు. అంటే మీ ప్రభుత్వం రాకుండానే మీరు దౌర్జన్యం చేస్తే ప్రభుత్వం మీరైతే భూమంతా మీరు వాళ్ళంతా కమ్మరు కాబట్టి మా నెక్స్ట్ మా ప్రభుత్వం వచ్చేస్తుంది మేమేం చేస్తాం. అంటే ప్రభుత్వాలు ఎవరుంటే వాళ్ళే దోచేసుకుంటారా? మరి ప్రభుత్వ భూమి అయితే దౌర్జన్యం ఆక్రమించుకుని పక్కగా కొన్న భూమిని దౌర్జన్యం చేసి పోలీసు సహకారంతో ఈ డిపార్ట్మెంట్ ఎంత దారుణంగా ఎండరవటం అని చెప్పాం. ఏమండి ఇది పద్ధతి కాదు. మీరు కావాల్సిన అవతల పిలిపించండి, మేము ఖచ్చితంగా ఆగుతాం. వాళ్ళ డాక్యుమెంట్ తెచ్చుకోమండి అంటే వాళ్ళ డాక్యుమెంట్ లేదండి, వాళ్ళు ఎవరు రాలేదు, ఫోన్ చేశారు అంతే అన్నారు. ఇది ఫోన్ చేస్తే ఆఫీసులో ఉంటే రోజు ఫోన్లు కొడుతూ ఉంటాం. అంటే ఇక్కడ పంట పండించింది చేతి కాకుండా ఒక పక్కన మబ్బు ఉంది వర్షం వస్తుంది చేతికి వచ్చిన పంట అంటే ఇందాక మేము ఎందుకు వచ్చామంటే మీరు రాకపోతే ఖచ్చితంగా 2-3 డెడ్ బాడీలు మేమే ఎవడమో కొట్టం కాదు ఏంటి దాకా చచ్చిపోతామన్నారు. ఒక బీసీ సోదరుడిగా మా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము స్పందించి వచ్చాం. ఎందుకంటే ఎన్నో సంఘటనలు చూస్తున్నాం, చచ్చిపోయి మేమేం చేయలేము. వాళ్ళు ఈ రోజుకి ఇందాక ఎన్ని డబ్బట్టుకుని తిరిగారు. మేమన్నా కంగారు పడకని మాట్లాడదామని ఆయన మటుకు శాంతి చేయట్లేదు ఎస్ఐ గారు. నాకు ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో రేపొద్దున లేవడు ఇక్కడ ఎవడో లేడుగా చూపించినట్టు ఇక్కడ ఎవరు లేరండి నాకు ఫోన్ చేశారు అంటున్నాడు.
ఇది చాలా దారుణం దీని మేము కష్టం కండిస్తున్నాము అవసరమైతే మేము ప్రైవేట్ కేస్ చేస్తాము ఎస్ఐ గారు కూడా పార్టీకి చేర్చి ఎవరు వస్తే ఆ వాళ్ళ మీద మేము కేసు ఏడకి సిద్ధంగా ఉన్నాము ప్రభాకర్ గారు ఏమాత్రం డాక్యుమెంట్స్ ఉన్నా కష్టంగా డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాలి కోర్టులో తెలుసుకోవాలి కోర్టులు ఉన్నాయి కదా కోర్టు న్యాయం తెలుస్తుంది కోర్టుకు వచ్చి తన డాక్యుమెంట్స్ చూపించుకోమండి మా డాక్యుమెంట్స్ మేము ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధం దయచేసి మాకు ఇక్కడ పంట కోసుకునే అవకాశం కల్పిస్తే వాళ్ళు కోసుకుంటారు ఎవరైనా ఉంటే అడ్డెడితే ఇప్పుడు వాళ్ళ డాక్యుమెంట్స్ వస్తే వీళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు సార్ ఇప్పుడు 100 కి కాల్ వచ్చిందని చెప్పి వచ్చారు వచ్చిన తర్వాత అది ఎంక్వైరీ అనే చేసింది అసలు ల్యాండ్ ఎవరిది ఏంటి అన్నది అండి ఈ సివిల్ మ్యాటర్ సివిల్ ల్యాండ్ డిస్ప్యూట్స్ అన్ని కూడా మనం తెలుసు కదండి ఎంఆర్ఓ గారు తెలుస్తారు కదా మరి సివిల్ మ్యాటర్ చేస్తున్నారు ఎంఆర్ఓ గారు రావాలండి మీరు దగ్గర ఉండి ఆఫ్ చేసి అక్కడికి వెళ్ళమని కరెక్ట్ కదా ల్యాండ్ ఆర్డర్ డిస్ప్యూట్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మరి ఇప్పుడు 100 కి ఫోన్ చేసి వాళ్ళ దిక్కున ఎక్కడైనా చిన్నది వర్క్ అవుతుంటే అవతలకి ఇష్టం లేనప్పుడు ఫోన్ చేసి చెప్తాడండి మీరు వచ్చేది కరెక్టా కాదని తెలకుండా ఆఫ్ చేసేస్తారా అంటే ల్యాండ్ ఆర్డర్ డిస్ప్యూట్ రాకుండా అంటే దీనికి ప్రీవియస్ గా కూడా గొడవలైనవి కాబట్టి దాని పరిస్థితి రావడం జరిగిందండి అంతేగాని ఇది ఎవరో అన్నమ్మకోయలు కాల్ చేసి వచ్చేయడం కాదండి ముందు నుంచి గతంలో చాలాసార్లు గొడవ పట్టారు అటువంటి గొడవలు ఏం జరగకుండా ఉండడం కోసం సరే